చాలా రోజులైంది కదా మనం ఇలా బయటకు వచ్చి సుమారు ఒక 2 నెలలు దాటిపోతుంది. విజయనగరం తర్వాత ఎక్కడికి వెళ్ళింది లేదు. అప్పుడు మనం విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి విజయవాడ దగ్గరలో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. నాతో పాటు వెంకట కన్నీ ఉన్నాడు, నేను వెంకట కన్నీ వెళ్తున్నాం. ఇలా ఈ టైంలో రైడ్ చేస్తుంటే ఎలా ఉందంటే మనం మారేడుమిల్లి వైజాగ్ కానీ మన ఈస్టర్న్ ఘాట్స్లోకి రైడ్ చేస్తుంట ఆ ఫీల్ వస్తుంది. ఆ క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉంది. ఈ మధ్యన వర్షాలు పడ్డాయి, కొంచెం ఎండ తగ్గింది కదా. అరే 2 రోజుల నుంచి మరీ అంత ఘోరంగా అయితే లేదు ఎండ, సో కొంచెం పర్లేదు, బెటర్గా ఉంది. అదే మాన్సూన్ స్టార్ట్ అయిపోయినట్టుంది కాబట్టి కొంచెం చాలా కొంచెం మార్పు అయితే ఉంది. ఉక్కపోతే అయితే లేదు, బండి మీద వెళ్తున్నాం కాబట్టి కొంచెం స్వెట్ ఫీల్ అయితే రావట్లేదు, కానీ కొంచెం చల్లగా ఉంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ నిడమనూరు తర్వాత గన్నవరం వెళ్తాం. గన్నవరం దగ్గర నుంచి మనం ఒక టర్నింగ్ తీసుకుంటాం. ఆ టర్న్ నుంచి లోపలికి వెళ్తాం. దాని పేరు ఏంటంటే బ్రహ్మలింగం చెరువు. మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే బ్రహ్మలింగయ్య చెరువు అంటారు, బ్రహ్మయ్య లింగయ్య చెరువు అంటారు, బ్రహ్మలింగం చెరువు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. అసలు టోటల్ దాని ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి అనేది అక్కడికి వెళ్ళక తెలుసుకున్నాం. మాకు తెలిసిన కూడా చాలా తక్కువ. నేను కూడా వెళ్ళి ఏంటంటే నైట్ రైడ్కి వెళ్ళాను ఒకసారి. డే టైం ఒకసారి వెళ్ళాను. అది ఏంటంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, జస్ట్ అక్కడ చూసుకుని వస్తూ దారిలో చూసుకుంటే ఇలా ఇటువైపు గన్నవరం వైపు వచ్చేసాను, కానీ ఆగిరిపల్లి వైపు నుండి వెళ్ళి అక్కడ స్టే చేసింది, అక్కడ ఎక్స్ప్లోర్ చేసింది అయితే ఏం లేదు. సో ఈరోజు ఎక్స్ప్లోరింగ్ మన బ్రహ్మలింగయ్య చెరువు చూద్దాం. అక్కడ మనకి మన నేచర్ లవర్స్కి ఏమన్నా ఉపయోగపడతాయో, లేదంటే విజయవాడ పీపుల్స్కి ఏమన్నా నైట్ క్యాంపింగ్ కానీ లేదంటే బోటింగ్, ఫిషింగ్, ఇంకేమన్నా వేరే యాక్టివిటీస్ లాంటివి ఏమన్నా దొరుకుతాయేమో, కనిపిస్తాయేమో చూద్దాం. అది చూడండి మన ఎదురుగా మేఘాలు ఎలా ఉన్నాయో, మబ్బులు. ఇండియా మ్యాప్ లాగా పైన జమ్మూ అండ్ కాశ్మీర్ పైన పార్ట్ ఉండదు చూసారా, అలా ఉంది. గుజరాత్ దగ్గర ఏమో సన్ రైజ్ అవుతుంది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎక్కడ కనిపించరు, చెట్లు అంటున్నాయి మన కెమెరాకి. సేమ్ ఇండియా మ్యాప్ లాగా అనిపిస్తుంది చూడడానికి. దాని బ్యాక్ సైడ్ చూసిన కలర్ ఎలా గ్లో అవుతుందో, గోల్డెన్ లైట్. ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుంచి, ఇక్కడ ఎంత దూరం ఉంటుంది? ఓకే, గన్నవరం వచ్చాం. గన్నవరం ఎంటర్ అవ్వకముందే లెఫ్ట్ సైడ్ ఒక టర్నింగ్ ఉంది, నూజివీడికి వెళ్ళే రూట్ అనమాట. సూరంపల్లి, ముస్తాబాద్, పురుషోత్తపట్నం. ఇక్కడి సూరంపల్లి 10.5 కిలోమీటర్స్ ఈ రోడ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి హార్డ్లీ 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది అన్నాడు వెంకట్ కని. అమ్మా చూడలేదురా, పెద్ద పామా చిన్నదా? గోపురం హాల్లో ఉందా? నాది అప్పుడే ఆన్ చేసా. తొక్కలా, నాకు కనబడలే పాము. నేను జస్ట్ అప్పుడే ఆఫ్ చేశారా కెమెరా, మరి రికార్డ్ అయిందో లేదో తెలియదు. జస్ట్ అప్పుడే ఆన్ చేసా. బీబీగూడెం చెరువు అంటారు ఇది. బీబీగూడెం అనే ఊళ్ళో ఉంది ఈ చెరువు. ఈ చెరువులో అన్ని కలువు పూలు, తామర పూలు ఉంటాయి. మనం వైట్ కలర్ ఏం కనిపించి అన్ని పింక్ కలర్లో ఉంటాయి. మనం కోయినవారు దేవుడికే పెట్టాలని అలాగే వదిలేస్తారు, ఎవరైనా కోస్తే ఫైన్ వేస్తారు. ఇవి వచ్చి కలువు పూలు, అది వచ్చి తామర పువ్వు, అక్కడ ఉంది కదా అది వచ్చి తామర. వీటిలోనే ఇంకొక రకం ఉంటుంది అనమాట, లక్ష్మీ తామర అని ఉంటుంది. 108 రేకులు ఉంటాయి అనమాట. అంటే మన దుర్గగుడిలో పూజ చేసేటప్పుడు వాటికి కానీ కొన్ని వ్రతాలకు ఉంటాయి అనమాట. వాటిని చేసేటప్పుడు పెట్టి వాడతారు. చాలా అంతకుముందు వచ్చినప్పుడు వీటిని ఫ్లవర్స్ కొయినేవాళ్ళ, అంటే ఈ ఊళ్ళో వాళ్ళు కొయినేవాళ్ళు, అలా వదిలేస్తారు అనమాట. అంటే దేవుడికి పెడతాం, వాటికి తప్ప దేనికి వాడడం, ఎవరు తీసుకోకూడదు అని చెప్పేసి అని వీటిని కొయినేవాళ్ళు.
ఈ చెరువు అంతా ఇలాంటి ఫ్లవర్సే ఉంటాయి. ఈ కలువ పూలు మొత్తం చూసారా, అది తామర పువ్వు, ఇవి కలువ పూలు. బ్రో ఇది ఉంది కదా ఆకులు, ఇది తామరది అనమాట. ఇలా నీళ్ళు లోపల నుంచి పీకితే ఇలా వస్తుంది కదా, ఇది ఆ పువ్వు తామర పువ్వు. దీని లోపల కాడ ఉంది కదా, ఈ కాడను చూడండి. ఇదిగో ఇలా అంటే థ్రెడ్లా వస్తుంది కదా, మనం పట్టు నుంచి ఇలా దారం చేస్తారు, అలాగే దీంతో కూడా థ్రెడ్ చేస్తారనమాట. మన దగ్గర చేయరు, అదర్ కంట్రీస్లో జపాన్ అలాంటి కంట్రీస్లో చేస్తారు. చాలా క్వాలిటీ అనమాట, చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీయెస్ట్ ఫైన్ మెటీరియల్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట థ్రెడ్. ఇంత గట్టిగా ఉందిరా, సూపర్. తీసుకో పువ్వులు, మనోడికి సెట్ చేసే బ్యాగ్లో. అంటే విచ్చుకున్నది అయితే మాత్రం ఇప్పుడు పాడైపోతుంది, ఇంకొంచెం విచ్చుకున్నది ఒకటి ఉంది, అది వాటర్లో వేస్తే రేపు పొద్దునకి బాగుంటుంది అన్నారు. ఇంకోటి మొగ్గిచ్చారు, అదే విచ్చుకోదు, వేస్ట్. ఇది పోలవరం కెనాల్ అన్నమాట. ఇక్కడ మన పవిత్ర సంగమం అంటారు కదా, కృష్ణా రివర్లోకి వెళ్ళే వాటర్ ఇవే, గోదావరి రివర్ వాటర్ ఈ పోలవరం కెనాల్ నుంచి అటు మన కృష్ణా రివర్లో కలుస్తాయి. ఎండ ఇప్పటివరకు లేదు, సడన్గా ఎండ వచ్చేసింది, గట్టి కొడుతుంది. ఇవాళ మాకు పేస్ట్ అయిపోయేలా ఉంది ఇక్కడ కొంచెం. అంటే ఈ చల్ల టైం ఇప్పుడు 7 కూడా అవ్వలేదు కాబట్టి కొంచెం చల్లగా అనిపిస్తుంది. ఇంకొంచెం 8-8:30 అయితే ఎండ గట్టిగా వస్తుంది అని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. ముందు ఒక ఊరు గొల్లనపల్లి అనే విలేజ్ వచ్చింది కదా, ఆ గొల్లనపల్లిలో మనోడి చికెన్ ఇంకా మాకు టిఫిన్ ఇంకేమున్నాయి చికెన్ మేకింగ్కి ఇంగ్రీడియంట్స్ వాటికి కావాల్సిన మసాలాలు అన్నీ తీసుకున్నాడు. నెక్స్ట్ మంచి క్యాంపింగ్ ప్లేస్ చూసుకోవడం, బోట్ ఉంటే బోట్ మాట్లాడుకుందాం. చూద్దాం పదండి, అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయాలి, అసలు బ్రహ్మలింగం చెరువు ఏంటి చూద్దాం పదండి. ఇది చాలా పెద్ద చెరువు, సుమారు 1200 ఎకరాలు 800 ఎకరాల్లోనూ ఉన్నది ఉంది అని అంటున్నట్టున్నారు. ఇది ఎంట్రీ సార్, ఇది ఎంట్రన్సా? ఓకే, పైన గుడి ఉందా? గుడి దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఇంకా వేరే ప్లేస్ తీసుకుందాం పద. లోకల్ ఎవరైనా పర్సన్ కనిపిస్తే చూద్దాం, వాళ్ళని అడుగుదాం అది చెరువు ఏంటి, ఇంకా పేరు ఎలా వచ్చింది, ఇక్కడ చూడడానికి ఇంకేమున్నాయి.
బోట్స్ తిరుగుతున్నాయి లేవా, ఇలాంటి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకుని మీకు చెప్తాను. ఆఫ్ రోడింగ్ బోటింగ్ చేస్తున్నారు చూడండి, అంటే ఫిషింగ్ అనుకుంటా, చేపలు పడుతున్నట్టున్నారు. చేపల బోట్ చూద్దాం, ఇంకేమైనా బోట్స్ ఉంటాయేమో చూద్దాం. భలే ఉంది ఇక్కడ నుంచి. బైక్సే కా, కార్స్ కూడా వచ్చేస్తాయి, ఇబ్బంది లేదు. చాలా పెద్ద చెరువు ఇది. ఇంకా అటు టర్న్ అయితే అటు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ పైన ఏదో గుడి ఉందన్నారు, చూద్దాం పైన ఇంకేమన్నా ఉండొచ్చు. పైన ఎవరిని ఉంటే వాళ్ళతో మాట్లాడదాం. ఈ సౌండ్స్ నేను ఇంటర్వల్ అయ్యిందిరా సౌండ్స్ బాగున్నాయి కదా. ఈ కొండపై వరకు గుడి ఉంటుంది, గుడి వరకు ఘాట్ రోడ్ ఉంది. ఇది ఇంకా అంతగా డెవలప్ చేయలేదు. ఇది లాస్ట్ టైం ఈ చెరువుని ఏదో ఈకో టూరిజం పార్క్లానే ఎలాగో డెవలప్ చేద్దాం అనుకున్నారు, అంటే లాస్ట్ టైం అంతకుముందు ఉన్న గవర్నమెంట్. మామూలుగా లేదు ఆఫ్ రోడ్. దిగేటప్పుడు కనిపిస్తుంది మాకు సినిమా, ఇప్పుడు ఎక్కేటప్పుడు ఎక్కేస్తున్నాం. దిగేటప్పుడు ఎన్నిసార్లు పడతాము. ఓ వస్తున్నారు పై నుంచి, మామూలు లేదు రోడ్డు మొత్తం వర్షాలు కా. ఏంటి భయ్ తీగ ఉంటాయి బ్రో కిస్మిస్ లాగా. కదా మనం అక్కడ లారీ వెళ్తుంది, ఒకటి చిన్న వెహికల్ కనిపిస్తుంది చూసారా, అక్కడి నుంచి వచ్చాం మనం. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఈ కొండ చుట్టూరు తిరుక్కుని ఈ వచ్చి ఈ పై కొండపైకి వచ్చాం. ఆ చెరువు అయితే చాలా పెద్దది, ఇటు ఉంది ఈ కొండ చుట్టూరు ఉంది మొత్తం, అలా ఈ కొండ అవతల కూడా ఉంది. మీకు ఆ వ్యూ పాయింట్ చూపిస్తాను. ఈ పక్కన ఇది గుడి కడుతున్నారు, ఇక్కడ గుడి కడుతున్నారు చూడండి. ఇది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అది వేసి ఇప్పుడైతే వర్క్ ఏం జరగట్లా, కోవిడ్ వల్ల ఏమైనా ఆపేశారేమో తెలియదు. ఇక్కడైతే మనుషులు కూడా ఎవరు లేరు. ఒక ఒక వెహికల్ మనకి ఎదురు వచ్చింది కదా, ఇక్కడ ఉండే పర్సన్ అనుకుంటా.
ఒకవేళ మనం కిందకి వెళ్ళేటప్పుడు ఆయన కనిపిస్తే కనుక దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర తెలుసుకుందాం. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా వర్షాకాలం, ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడితే వాటర్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. అటు పక్కకి వెళ్ళినా అక్కడ సీనరీ ఇంకా చాలా బాగుంది. ఇక్కడి నుంచి కూడా బాగుంది. ఇక్కడ ఎక్కువ చేపలు పట్టే బోట్లు అవి ఇక్కడ తిరుగుతున్నాయి. అటు పక్కన చూద్దాం. అటు పక్కన అయితే ఒక ఫారెన్ లొకేషన్ లాగా ఉంది. అంటే మన రిసార్ట్ కట్టుకుని లేక ఫామ్ హౌస్ అలా అంటారు కదా, అలా ఆ ప్లేస్ మంచి గ్రీన్గా ఎక్కువ చెట్లు చాలా బాగుంది. అటు పక్కన కూడా చూద్దాం. పదంటల్ల ఫిబ్రవరి మీరు చూసింది ఫస్ట్ చూపించింది ఈ గుడి వెనకాల సీనరీ అనమాట. అది గుడి వెనక బ్యాక్గ్రౌండ్. అసలు ఒకసారి గుడి కనుక మొత్తం రెడీ అయిపోతే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఆగిరిపల్లి కొండలు కూడా కనిపిస్తున్నాయి. అదిగోండి ఆగిరిపల్లి కొండ, అక్కడ గుడి ఉంటుంది అది కూడా. ఏంటి ఇక్కడ అయితే దీపం. అక్కడ నుంచి మొత్తం చెరువు ఇలా మొత్తం ఉంది. ఇటు కనిపిస్తుంది చూసారా, అటు వెళ్దాం అన్నమాటండి. అటు నుంచి కూడా బాగుంది సీనరీ. కాదు కొంచెం వాటర్ అయితే ఫుల్గానే ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ ఉంటాయంట వాటర్. ఇదిగోండి చెరువు ఇంకా ఉంది. ఆ కొండల మధ్యన కూడా మొత్తం చెరువే. ఎన్ని ఎకరాలు, 800 ఎకరాలు ఉంది తెలియదు కానీ నేను చెప్పాను కదా ఫారెన్ లొకేషన్లో ఉంటుందని. ఇదే అదంతా నీరు వచ్చేస్తుంది అనుకుంటున్నా. వా సూపర్ రా. ఇంకా వాటర్ ఉంటాయా? వస్తాయి ఇప్పుడు వర్షాకాలం. భలే ఉంది వ్యాలీ, భలే కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ ఎటు చూసినా పచ్చగా చాలా బాగుంది. పొలాలు మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న కొండలు. ఈ చెరువు దీన్ని బాగా డెవలప్ చేద్దాం అనుకున్నారు కానీ ప్రస్తుతానికి అయితే ఏ డెవలప్మెంట్ లేదు ఈ చెరువుకి. ఈ ఎండ చూసారా మండిపోతుంది. టైం ఇప్పుడు 8:20 అయింది. 8:20 మనవాడు చికెన్ అన్నీ తీసుకొచ్చాడు. మంచి కుకింగ్ చేసుకుందామని క్యాంపింగ్ సెటప్ అంతా పెట్టుకుందాం అనుకుని ఈ ఎండకి చేసే పని లేకుండా పోయింది. ఉదయం మేము ఇక్కడ కొండ ఈ చెరువు వరకు వచ్చే వరకు కూడా చల్లగానే ఉంది. చెప్పాను కదా 8:30 ఆ టైం అయ్యేసరికి ఎండ మండిపోతుందని వాచిపోతుంది. ఇంకా ప్రస్తుతానికి అయితే క్యాంపింగ్ చేయాలా వద్దని ఆలోచిస్తున్నాం. వర్షాలు 2-3 పడ్డాయి అంతే, అంతకుమించి ఎక్కువ పడలేదు. రోజు చల్లగా వర్షాలు పడుతున్నాయి, అలానే ఎండ ఉంటుంది. ఇంకా మాకు ఫుల్గా మన విజయవాడ ఇటువైపు ఎక్కువ వర్షాలు రావాలంటే ఇంకొక వారం పడుతుందేమో. సో ఈరోజు తెచ్చుకున్న క్యాంపింగ్ సెటప్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడ దగ్గర లేకుండా క్యాంపింగ్ చేద్దాం ఈ చెరువు పక్కన ఎక్కడన్నా అనుకున్నాం కానీ ఈ ఎండకి క్యాంపింగ్ కానీ కుకింగ్ కానీ ఏం చేయలేమని డిసైడ్ అయ్యాం. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతాం. దారిలో ఇంకేమైనా మంచి సీనరీస్ కానీ వ్యూ పాయింట్స్ కానీ ఉంటే చూద్దాం. దీనికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు కాబట్టి కిందకి వెళ్ళాక ఎవరో ఒకరితో మాట్లాడి దీని ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తాను. చలో స్వెట్ చూడండి, చెమటలు ఎలా పడ్డాయో. బైక్ మీద ఉన్నా కానీ ఇంత ఎండ అసలు మామూలుగా లేదు. ఈరోజు మా దరిద్రంలా ఉంది. కొంచెం చల్లగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇంత ఎండ ఉంటుందని అసలు అనుకోలేదు.
మనం కొండపై నుండి వచ్చాం కదా, ఒక గుడి కడుతున్నారు. ఆ గుడి అంతకుముందు విగ్రహాలు కానీ గుడి కానీ ఇవ్వండి. ఇక్కడ ఈ పక్కన ఉంది, ఇక్కడ చెరువు ఉంది కదా, కొండకి వెళ్ళే స్టార్టింగ్లోనే ఇక్కడ గుడి ఉందన్నమాట. ఇక్కడ విగ్రహాలని తీసుకెళ్ళి పైన ప్రతిష్ఠించి అక్కడ కొత్త గుడి కడుతున్నారంట. పాత గుడిని అసలు చూద్దాం, పదండి. ఇదే ఆ పాత గుడి, కానీ పాడుబడిన గుడి లాగా ఉంది. చాలా భయంకరంగా ఉంది చూడడం, చాలా సైలెంట్గా ఇక్కడ చెప్తా. ఇది ఎలా అంటే ఏదో హర్రర్ మూవీ చూస్తున్నట్టుంది. ఈ గుడి గురించి లోకల్ వాళ్ళు చెప్తే బాగుండేది, కానీ చెప్పడానికి ఎవరు మనుషులు లేకపోవడం వల్ల వీడియో షూట్ చేసి ఇంటికి వెళ్ళాక దీని గురించి తెలుసుకున్నాను. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గుడి పక్కనే చిన్న సొరంగ మార్గం ఉంది, గుహ ఉంది. ఆ గుహలో చోళ్ళ కాలం నాటి గుప్త నిధులు ఉన్నాయి. చోళ్ళ కాలం నాటి ఎందుకంటే ఇక్కడ కొన్ని శతాబ్దాల క్రితం చోళ్ళు పరిపాలించారు ఈ ఏరియాని. దానివల్ల వాళ్ళు ఇక్కడ గుప్త నిధులు దాచి ఉంటారేమో అని, దానికి ఈ గుడి అడ్డొస్తుందని ఇక్కడ శివలింగాన్ని తీసుకెళ్ళి కొండపైన ప్రతిష్ఠించారు. ఆ కొండపైన అది చోళ్ళ కాలం నాటి నుంచి కొండపైనే ఉండేది. 1996లో పైనుంచి కిందకి తీసుకొచ్చి ఇక్కడ కంచి పీఠాధిపతులు ప్రతిష్ఠించారంట. తర్వాత మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడిని తీసుకెళ్ళి పైన పెట్టారు. ఇది దీని స్టోరీ ఇక్కడ శివలింగం పైకి వెళ్ళటానికి. ఇంకో విషయం ఏంటంటే, చెరువు 3000 ఎకరాలు ఉండే చెరువు ఆక్రమించుకోక అందరూ 1200 ఎకరాలు మిగిలింది. ఇది దీని హిస్టరీ. ఇక్కడ చుట్టుపక్కల మనుషులు ఎవరు లేరు, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఈ గుడి గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అయితే తక్కువ. ఇక్కడ దగ్గరలో విలేజ్లో వాళ్ళని అడిగితే చెప్తారు, కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమందికి సగం నాలెడ్జ్తో ఉన్నారు. ముందే ఈ హిస్టరీ, దీని హిస్టరీ తెలుసుకుని వెళ్ళుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అక్కడ చెప్పేవాడిని. రిటర్న్ వచ్చిన తర్వాత తెలిసింది ఇంత పెద్ద హిస్టరీ ఉంది ఆ టెంపుల్ కానీ. సో అది ఈ బ్రహ్మలింగం చెరువు, బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి, ఈ హిస్టరీ అంతా ఈ వ్లాగ్లో. ఇది మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా వీకెండ్ రైడ్స్ రావాలన్నా, పిక్నిక్ రావాలన్నా, అలా సరదాగా వచ్చి నేచర్తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నా ఇటువైపు వచ్చి బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి అయితే తాగుబోతులు ఎవరు రావట్లేదు కాబట్టి కొంచెం క్లీన్గా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది. పక్షులు, ఆ సౌండ్స్ చాలా బాగున్నాయి. ఇది ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మనకి సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ వర్షాకాలం అంతా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి నేచర్ లవర్స్కి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.